తిరుపతికి సమీపంలో గుడిమల్లం అనే గ్రామంలో ఒక ప్రాచీన శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక అత్యంత అరుదైన శివలింగం ఉంది. అలాంటి శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ శివలింగం ప్రత్యేకత ఏమంటే, పురుషుడి లింగం స్తంభిస్తే ఎలా ఉంటుందో ఆ రూపంలో ఆ శివలింగం చెక్కి ఉంటుంది. అంటే శిశ్నం. మనం మామూలుగా చూసే శైవ పూజల్లో లింగ పూజ జరుగుతుంది, కానీ ఈ గుడిమల్లం ఆలయంలో మాత్రమే శిశ్న పూజ ఉంది. మామూలుగా మన హిందూ మతంలో శిశ్న పూజ లేదు. మరి ఈ శివలింగం ఎలా ఎందుకుంది? ఈ శిశ్న పూజ దేనికి సంబంధించిన సాంప్రదాయం? 7-8 వేల సంవత్సరాలకు ముందు సింధు నది ప్రాంతంలో కొంతమంది జీవించారు. వారు ఆనాటికే సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని బ్రహ్మాండంగా బతికారు. ఆ నాగరికతలో వాళ్ళు 2 దేవుళ్ళను కొలిచేవాళ్ళు. ఒక దేవుడు పురుషుడి లింగం, 2వ దేవత స్త్రీ అంగం. దానికి కారణం ఏమంటే, సృష్టికి కారణం ఈ 2 కదా. అయితే ఈరోజుకి మనకి స్త్రీ పురుష జననాంగాలంటే మనం ఒక బూతుగా చూస్తాము, కానీ ఆ రోజున కూడా అదే పరిస్థితి ఉండేదేమో. ఎందుకంటే ఆ సింధు నది ప్రాంతానికి ఆర్యులు అనబడే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ శిశ్న పూజ అంటే ఈ మానవ లింగ పూజ వాళ్ళకి నచ్చలేదు. వీళ్ళు అనాగరికల్లా ఉన్నారని చెప్పి ఆ సింధు నగర ప్రాంత వాసుల్ని ఆర్యులు నాశనం చేశారు. ఏ కారణాల వల్ల ఈ సింధు నాగరికత నాశనం అవుతున్న కాలంలో ఈ సింధు జాతి ప్రజలు కొంతమంది నలువైపులా పారిపోయారు. అలా పారిపోయిన కొంతమంది భారతదేశపు దక్షిణ కొసకు చేరారు, అంటే దక్షిణ భారతదేశానికి. వాళ్ళే ద్రవిడులు అనే ఒక వాదం ఉంది. అయితే ఈ శిశ్న పూజ తాలూకు ఆచారం ఆ సింధు ప్రజల వారసుల్లో తమకు తెలియకుండానే కొనసాగింది. మానవ జాతిలో ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా తమ పూర్వీకుల ఆచారాల్ని తమకు తెలుసో తెలియకో కొనసాగిస్తూ ఉంటారు. అలా ఈ గుడిమల్లం శివలింగం శిశ్న పూజ సాంప్రదాయానికి చెందింది. అంటే సింధు నాగరికత కాలపు దైవారాధనకు మిగిలి ఉన్న నిదర్శనం. అయితే ఈ గుడిమల్ల శివలింగం ఎవరు నిర్మించారు, ఏ కాలానికి సంబంధించింది అనేది ఇప్పటికి కూడా ఎవరు స్పష్టంగా చెప్పలేకుండా ఉన్నారు. అందువల్ల ఈ శిశ్న పూజ మిగిలి ఉన్న శివలింగం అదొక్కటే కనుక ప్రతి భారతీయుడు గుడిమల్లం శివాలయాన్ని దర్శించి అక్కడున్న అత్యద్భుత శివలింగాన్ని చూసి ఆ అనుభూతిని పొందడం అవసరం.